ఫ్రెండ్స్, కనకాంబరం మొక్కలు చిన్న చిన్న కుండీల్లోనే గుత్తులు గుత్తులుగా పువ్వులు పుయ్యడానికి, అదేవిధంగా మొక్క మొత్తం కూడా బుషీగా రావడానికి ఇవాళ నేను కొన్ని టిప్స్ అనేవి చెప్పడం జరుగుతుంది. సో వాటన్నిటినీ కనుక మీరు పాటించినట్లయితే చిన్న కుండీల్లోనే మీరు ఎంతో పెద్ద కనకాంబరం మొక్కలని పెంచుకోవచ్చు. సో ఒక చిన్ని కనకాంబరం గార్డెన్ అయిపోతుంది. కనకాంబరం తోట అనేది మన మిద్దె తోటల్లో ఉండడం జరిగింది. సో ఇంకా మనం లేట్ చేయకుండా వీటి టిప్స్ అండ్ ట్రిక్స్ అన్నీ కూడా తెలుసుకుందాము. దానికన్నా ముందు వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి, ఛానల్ని కొత్తగా విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి ఫ్రెండ్స్. సో ముందుగా మనం కనకాంబరం మొక్క అనేది ఎలా నాటుతాము, కనకాంబరం సీడ్స్ నుంచి నాటుతామా నారు నుంచి నాటుతామా అనేది నేను చెప్తాను. సో నేనైతే ప్రెజెంట్ నా పర్సనల్గా నేను కనకాంబరం తోటని పెంచింది మాత్రమే మీతో షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. నేను వచ్చేసి బయట నుంచి నారు, ఒక చిన్న ఇంత కొమ్మ నారు దొరికిద్ది కదా ఫ్రెండ్స్, ఆ నారు అనేది నేను తేవడం జరిగింది. నారు తెచ్చి వేయంగానే మనకి ఒక 2 డేస్ వరకు కూడా వంగిపోయినట్లుగానే ఉండిద్ది. సో హెల్దీగా అనేది ఉండదు, 1 డే మొత్తం కూడా అలానే ఉండిద్ది. మనం నారు తెచ్చి వేసే ముందు సాయిల్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్, సాయిల్ చూసుకోవాలి. సో గార్డెన్ సాయిల్, ఇంకా సీస్ అండ్ కౌ మాన్యూల్, ఇంకా కిచెన్ వేస్ట్ అవి మొత్తం కూడా మీరు మిక్స్ చేసేసి దాన్ని నారుని నాటుకోవాలి. సో నారు నాటుకున్న తర్వాత మీకు ఒక 2 డేస్లోనే దాని రిజల్ట్ అనేది తెలుస్తుంది, మీరు వేసే సాయిల్ని బట్టి. మనం సాయిల్ కనుక మంచిగా కలుపుకొని వేసేసుకున్నట్లయితే మీకు తప్పకుండా రిజల్ట్ అనేది తెలుస్తుంది. సో సాయిల్ మిక్స్ అనేది ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేశాను, ఆ సాయిల్ని ఎలా మిక్స్ చేసేసుకుంటారు, ఎంత క్వాంటిటీలో మిక్స్ చేస్తారు అనేది. సో వన్స్ మీరు ఆ వీడియో చూడండి, సరేనా? తర్వాత మనం రీపాటింగ్ చేసేసుకున్న తర్వాత జనరల్గా మనం గ్రాఫ్టింగ్ మొక్కలు వచ్చేసి 5 to 6 డేస్ తర్వాత రీపాటింగ్ చేయడం జరిగింది. నారు అనేది మనం తెచ్చిన వెంటనే రీపాటింగ్ చేసేసుకోవచ్చు. సాయిల్ మిక్స్ చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ మనకి మెయిన్ ఇంపార్టెంట్ కావాల్సింది ఏంటి, సాయిల్ ఫస్ట్ లేయర్ అనేది లూజ్గా ఉండాలి. ప్రతిసారి కూడా అది లూజ్గా ఉందా లేదా అనేది చూసుకోవాలి. అలాంటప్పుడే మీకు మనం ఇచ్చే మొక్కలకి ఇస్తాం కదా ఫర్టిలైజర్స్, అవన్నీ కూడా బూస్ట్స్ కానివ్వండి, ఎరువులు కానివ్వండి, అవన్నీ కూడా అబ్జర్వ్ చేసుకోగలుగుతాయి. ఇంకా మనకి మొక్కలకి చాలా ఇంపార్టెంట్ ఎన్పీకే. మనం ఇస్తున్న ప్రతి ఫర్టిలైజర్లో ఎన్పీకే అనేది పర్ఫెక్ట్గా ఉందా లేదా అనేది చూసుకోవాలి. ముఖ్యంగా నేను మొత్తం ఫర్టిలైజర్స్ అనేవి ఎన్పీకే రిలేటెడ్ విత్ ఆర్గానిక్ నేను ఫర్టిలైజర్స్ అనేవి ఇవ్వడం జరిగింది. సో వన్స్ మన ఛానల్ని చూసుకున్నట్లయితే మీకు అన్ని ఫర్టిలైజర్స్ దొరుకుతాయి విత్ ఎన్పీకేతో సహా, సరేనా? సో ఆ ఫర్టిలైజర్ ఇస్తూ ఉండండి. ఎన్పీకే పర్సంటేజ్ ఎక్కువ ఉండాలి మనకి, నైట్రోజన్, ఫాస్ఫరస్, కాల్షియం అలాంటివి అవి మొత్తం కూడా మన మొక్కలకి పట్టేటట్టు చూడాలి. ఇప్పుడు నేను చెప్తున్న టిప్స్ అన్నీ కూడా నా పర్సనల్ టిప్స్, అండ్ మీరు చూస్తున్నారు కదా లైవ్ రిజల్ట్, మీరు ఇక్కడ చూస్తున్నారు మొత్తం కూడా ప్రతి కొమ్మ కొమ్మకి చూడండి. సో ఇలా మనకి సైడ్కి కూడా బ్రాంచెస్ వచ్చి ఇవి మొత్తం కూడా మొగ్గులతో పువ్వులతో నిండిపోయి ఉంది కదా. సో మరి మీరు ఆ ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉండండి. ఫర్టిలైజర్స్ వచ్చేసి ఆనియన్ పీల్ ఫర్టిలైజర్, బనానా పీల్ ఫర్టిలైజర్, ఎగ్షెల్స్ ఫర్టిలైజర్, ఇంకా బెస్ట్ ప్రతిరోజు రెగ్యులర్గా మీరు బియ్యం నీరుని ఇవ్వండి, బియ్యం కడిగిన నీరు, పప్పు కడిగిన నీరు. సో మీకు తప్పకుండా రిజల్ట్ ఉంటుంది. నేను ఎవ్రీడే కూడా బియ్యం కడిగిన నీరు ఇస్తాను. సో మీరు డైల్యూట్ చేసి అయినా ఇవ్వచ్చు, డైల్యూట్ లేకపోయినా కూడా ఇవ్వచ్చు. డైల్యూట్ చేసే వాళ్ళైతే 1:1 రేషియో ఇవ్వండి. అండ్ తక్కువ మనం ఇక్కడ వేసేసుకున్నవి మొత్తం కూడా చిన్న చిన్న కుండీల్లో వేసేసుకున్నాము. చిన్న చిన్న కుండీల్లోనే చూడండి ఎంత హెల్దీగా పెరిగాయో, ఎంత హెల్దీగా పెరిగి ప్రతి కొమ్మకి కూడా మనకి కనకాంబర గుత్తులు రావడం జరిగింది. సో చూడండి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే దానికన్నా చిన్న కుండీది. సో మనం చిన్న కుండీ పెద్ద కుండీ అని కాదు ఫ్రెండ్స్, మీరు ఎంత చిన్న కుండీలో వేసినా కూడా మనం తీసేసుకునే ఆ కేర్ అనేది మంచిగా ఉంటే మీకు మొక్కలు అనేవి మంచిగా గ్రోతింగ్ ఉంటుంది. అండ్ నెక్స్ట్
పువ్వులు అనేవి గుత్తులు గుత్తులుగా కాస్తాయి. సో మీరు ఇది ఓన్లీ కనకాంబరం మొక్కకని అనుకోవద్దు. మీ మిద్దె తోటల్లో కానివ్వండి, మీ ఆరు బయట ఎక్కడైతే మీరు పూల మొక్కలు పెంచుతున్నారో వాటిన్నిటికీ కూడా ఈ షరతులన్నీ కూడా వర్తిస్తాయి. అంటే నేను చెప్పే టిప్స్ అన్నీ కూడా వర్తిస్తాయి ఫ్రెండ్స్. సో ఇంకా మనం చూసుకున్నాం కదా, శాండ్ అదే సాయిల్ మిక్స్ చేసుకోవాలి. ఇంకా వన్ లేయర్ లూజ్గా ఉండాలి. నెక్స్ట్ ఫర్టిలైజర్స్ ఉండాలి. అండ్ మెయిన్ వచ్చేసి మనం మొక్క తెచ్చిన తర్వాత అది కొంచెం ఎగురు వేసుకొని వచ్చేటట్లుగా చూసుకోవాలి. అవి కొంచెం ఎగురు వేసుకొని వచ్చి మొక్క మొత్తం కొంచెం పెద్దది అయ్యేలోగా ఇంకా మనకి ఎగురే వస్తుంది, ఇలా మొత్తం మొగ్గలు రావడానికి అవి రావట్లేదు కనిపిస్తూ ఉంటుంది కదా, అప్పుడు మీరు అక్కడ కటింగ్ చేయండి. సో మనకి పించింగ్ అనేది ఇంపార్టెంట్. నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇక్కడ మీరు కట్ చేసినట్లయితే ఇక్కడ నుంచి మీకు కొత్త ఆకులు వచ్చేసి ఇలా మొగ్గలు రావడం జరిగింది. చూస్తున్నారు కదా, మనం ఇక్కడ వేసిన ప్రతి కనకాంబరం మొక్కకి మీరు మొగ్గలు చూడొచ్చు. ఆ మొగ్గల తర్వాత పువ్వులు చూడొచ్చు. పువ్వులు ఎంత గుత్తులు గుత్తులుగా వచ్చాయి, రిఫ్రెష్గా ఉన్నాయి. పువ్వులు కూడా చూడండి ఎంత అందంగా ఉన్నాయి కదా. ఇలాంటి పువ్వులు మనం ఇంట్లో ఈజీగానే పెంచేసుకోవచ్చు అంటే ఎవరైనా వదిలేసుకుంటారా చెప్పండి. సో మీరు వన్స్ ఈ వీడియో చూడండి, మీకు తప్పకుండా 100% రిజల్ట్ అనేవి మీ మిద్దె తోటల్లో చూస్తారు. ఇంకా మనం ఫర్టిలైజర్స్ చూసుకున్నాము. అండ్ నెక్స్ట్ కట్టింగ్ ప్రాసెస్, స్టెమ్స్ ఏమైనా కట్ చేసేసేయండి. ఆ మొక్క పెద్దదిగా వచ్చేస్తుంది కదా అని అలానే ఉంచేయకండి. ఇలా మీరు ఇక్కడ స్టెమ్స్ కట్ చేసినట్లయితే మీకు ఇలా రావడం జరిగింది. నేను ఇప్పుడు ఈ కనకాంబరం మొక్క మీకు చూపిస్తున్నది మొత్తం కూడా కటింగ్ ప్రాసెస్ తర్వాత వచ్చినవి మొత్తం నేను చూపిస్తున్నాను. చూడండి, నేను ఒకే పెద్ద దాంట్లో చాలా కనకాంబరం నారి వేయడం జరిగింది ఇందులోనే. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలా చిన్న చిన్న కుండీల్లో మీకు ఇక్కడ జస్ట్ 3 పాట్స్లోనే నేను కనకాంబరం మొక్కను వేశాను ఫ్రెండ్స్. సో చూడండి ఎంత పెద్ద తోటలా కనిపిస్తుందో. మనం ఎంత బ్యాక్ నుంచి చూపిస్తున్నాను, సో కొంచెం దూరం నుంచి చూపిస్తున్నాను. చూడండి, సో మనకి ప్రతి స్టెమ్స్కి మొగ్గలు వచ్చేసి పువ్వుల్లా మారిపోయి ఉన్నాయి. ఇలా గుత్తులు గుత్తులుగా వస్తే చూడడానికి అందంగా ఉండేది. సో మనం తీసేసుకునే కేర్ అనేది మొక్కలకి చాలా మంచిగా పడుతుంది అని అర్థమవుతుంది. ఓకేనా? అండ్ నెక్స్ట్ మీకు ఏమైనా పెస్టిసైడ్స్ వచ్చాయనుకోండి, ఆ పెస్టిసైడ్స్ని రిమూవ్ చేయండి. మీరు రిమూవ్ చేయకుండా అలా వదిలేయకండి. మీరు ఒక ఆకు మీద చూసేసారనుకోండి, ఆ ఆకు అనేది కట్ చేసేయండి. కట్ చేయడం వల్ల మీకు ఆ ఆకు వరకే పెస్టిసైడ్ అనేది రావడం జరిగింది. కట్ చేయకుండా మీరు అలానే ఉంచేసారనుకోండి, మీకు ఇక్కడ మిగతా ఆకులు మొత్తానికి కూడా అల్లుకొని చెట్టు మొత్తం కూడా పెస్టిసైడ్స్ వస్తాయి. సో మీరు పెస్టిసైడ్స్ వచ్చినా కూడా భయపడకుండా అవి మొత్తం కూడా క్లీన్ చేసేసేయండి. అవి మనకి తొట్టిలో పడకుండా, అంటే మనం కుండీ వేసేసుకుంటాం కదా, ఆ కుండీలో పడకుండా కింద ఏదైనా పేపర్ కానివ్వండి అదన్నీ పెట్టి క్లీన్ చేసిన తర్వాత మీరు పసుపు నీళ్ళు కానివ్వండి లేదా నీమ్ ఆయిల్ ఉంటుంది కదా, నీమ్ ఆయిల్ కానివ్వండి. మీరు నీమ్ ఆయిల్ అనేది బయట నుంచి మనం తెచ్చుకునేది. సో ఇంట్లో నేను ఆర్గానిక్గా చెప్పేది వేపాకులు ఉంటాయి, వేపాకుల్ని మిక్సీ పెట్టి వాటి నుంచి వచ్చిన రసంని స్ప్రే చేయండి. తర్వాత మీరు వచ్చేసి సోప్ వాటర్ అయినా కూడా స్ప్రే చేయొచ్చు. సో పెస్టిసైడ్స్కి అవి, సో మీరు ఇవన్నీ కనుక పాటించినట్లయితే మీకు తప్పకుండా ఒక కనకాంబరం తోట మీ మిద్దె తోటలో ఫుల్గా ఉండిద్ది. ఓకేనా? సో ఇంకా మనకి ప్రెజెంట్ సమ్మర్ కాబట్టి సమ్మర్లో ఈ మొక్కల్ని ఎలా పెట్టాలి, ఎక్కడ పెట్టాలి అని మీకు డౌట్ రావచ్చు. అప్పుడు మీరు ప్రతి మొక్కకి మనకి కావాల్సింది మార్నింగ్ ఎండ. సో మార్నింగ్ ఎండ అనేది ప్రతి మొక్కకి అవసరం, అలాగే మనుషులకి కూడా అవసరం. సో ఆ మార్నింగ్ ఎండ తగిలే ప్లేస్లో పెట్టండి. ఇంకా ఆఫ్టర్నూన్ వచ్చే ఎండ ఎక్కువ ఎండలో కాకుండా కొంచెం తక్కువ ఎండలో పెట్టండి. ఆఫ్టర్నూన్ వచ్చే ఎండలో మాత్రం మీరు పెట్టొద్దు. సో నేను వచ్చేసి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ వీడియోలో, ప్రెజెంట్ నేను ఫుల్ ఎండలో వీడియో తీస్తున్నాను, కానీ మనకి ఇక్కడ ఎండ అనేది లేదు. టైం వచ్చేసి 2:30 ఆ టైం అవుతుంది. టెంపరేచర్ మాత్రం చాలా హైగా ఉంది. సో కానీ ఇక్కడ మీరు వీడియోలో చూస్తున్నట్లయితే ఇక్కడ మీకు ఎండ అనేది కనిపించట్లేదు. ఓన్లీ ఇటు సైడ్ వచ్చేసి మార్నింగ్ ఎండ మాత్రమే
వస్తుంది ఫ్రెండ్స్, ఆ మార్నింగ్ ఎండ తగిలితే చాలు. సో చూసారు కదా, మీరు ఈ టిప్స్ అన్నీ పాటించండి, రిజల్ట్ అనేది 1 వీక్ లోపలే చూస్తారు. సరేనా, రిజల్ట్ తప్పకుండా తెలుస్తుంది ఫ్రెండ్స్. నేను మొన్న మధ్య ఇవన్నీ కూడా కట్ చేయడం జరిగింది, అంతలోనే మనకి మొత్తం కూడా మొగ్గలు వచ్చేసాయి చూడండి. పువ్వులు అందంగా మాల కట్టుకుంటే చాలా బాగుండిద్ది. సో నాకైతే ఇలా చెట్టుకుంటేనే బాగుంటుంది. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి. ఇంకా ఏమైనా కనకాంబరం మొక్కకి సంబంధించి డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో మీరు కమెంట్ చేస్తే నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. అదేవిధంగా వీడియో తీయాలి అని కూడా అనుకుంటాను. సో మీకు ఏదైనా సమస్య ఉంటే కనకాంబరం మొక్కకి సంబంధించి చెప్పండి. మీరు వన్స్ వీడియో కనుక పూర్తిగా చూసి నెక్స్ట్ సమస్యలు చెప్పండి ఫ్రెండ్స్. వీడియో పూర్తిగా చూడకుండా మాత్రం కమెంట్ చేయమాకండి. వీడియో పూర్తిగా చూడండి. మీరు వీడియో పూర్తిగా చూసినట్లయితేనే మీకు ఇంకా డౌట్స్ అనేవి రావు, మొత్తం మొక్క అనేది వచ్చేస్తుంది. సో మనం అన్నీ చెప్పేసుకున్నాం కదా. సో ఫర్టిలైజర్స్ గురించి, సాయిల్ మిక్స్ గురించి, అదేవిధంగా మనకి పెంచింగ్ మొత్తం కూడా, స్టెమ్స్ కట్ చేయడం, అవి మొత్తం కూడా, ఈ 3 మెయిన్ ఇంపార్టెంట్ అనేది మనం పెట్టేసుకుంటే మీకు తప్పకుండా రిజల్ట్ అనేది కనిపిస్తుంది. అండ్ మీకు సాయిల్ మిక్స్ కావాలంటే మన ఛానల్లో వీడియో ఉంది, అన్ని రకాల ఫర్టిలైజర్స్, ఎన్పీకే రిలేటెడ్ ఓన్లీ ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ అనేవి అన్నీ మన ఛానల్లో ఉన్నాయి, మేము అన్నీ చూసి ఇవ్వండి. సో ఫర్టిలైజర్స్ ఎప్పుడు ఇవ్వాలి అని అనుకుంటారా? సో వారానికి 2 టైమ్స్ ఫర్టిలైజర్స్ ఇవ్వండి. అండ్ ప్రతిరోజు మీరు బియ్యం కడిగిన నీళ్ళు అనేవి ఇవ్వండి. ఎక్కువ వాటర్ పోయొద్దు, ఎక్కువ ఫర్టిలైజర్ ఇవ్వద్దు. మొక్కకి ఎంత అవసరమో అంత మాత్రమే ఇవ్వండి. ఓవర్గా ఇస్తే మొక్కలు కుళ్ళిపోతాయి, దానివల్ల కూడా రిజల్ట్ ఉండదు. అండ్ మనం కేర్ తీసుకుంటున్నాము, చాలా మంచి ఫర్టిలైజర్స్ ఇస్తున్నాము అని అనుకుంటారు. సో అంటే మొక్క పాడైపోయిన తర్వాత, సో మీరు అది క్వాంటిటీ అనేది చూసి ఇవ్వండి. కొంచెం కొంచెం మాత్రమే ఇవ్వండి. ప్రెజెంట్ సమ్మర్ కాబట్టి మార్నింగ్ టైం కొంచెం, ఈవినింగ్ టైం కొంచెం. అంటే సాయిల్ చూడండి, మీరు సాయిల్ అనేది తడిగా ఉందనుకోండి ఇవ్వమాకండి. కొంచెం తడి లేకుండా పొడి పొడిగా ఉన్నప్పుడు మాత్రమే ఇవ్వండి. ఓకేనా? సో మళ్ళీ కలుద్దాం.